కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. కరోనా వస్తుంది అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవటం, కరోనా వచ్చిన వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి చికిత్స తీసుకుంటూ వాళ్ళ కుటుంబానికి దూరంగానే ఉంటూ కుటుంబాన్ని కరోనా నుంచి కాపాడుకోవటం ఇది చాలా రివాజ్గా మారిపోయింది. కానీ గమనించినట్టయితే బయట జరుగుతున్న నేపథ్యం చూస్తున్నట్టయితే ఎవరూ మాస్క్ సరిగ్గా పెట్టుకోవటం లేదు, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ అయితే అసలు మర్చిపోయిన సంగతి అనే తెలుస్తుంది. చాలా తక్కువ మంది ఈ రెండు విధానాల్ని పాటిస్తున్నారు. సరే, ఇక కరోనా రాకుండా కాకుండా కరోనా వచ్చిన పేషెంట్స్ ఏం చేస్తున్నారు అంటే చాలా వింత వింత సంఘటనలని చేస్తున్నారండి. అయితే ఉత్తరప్రదేశ్లోని ఒక ఘటన చోటు చేసుకుంది. ఆగ్రా నగరంలోని ఒక ఆసుపత్రిలో ఎస్ఎన్ మెడికల్ కాలేజ్లో కరోనాతో ఒక రోగిని ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అయితే అతను ఆ వార్డ్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. సరే, ఎందుకు పారిపోయాడు అంటూ అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా వెతికి గాలించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతను చేసిన పనికి నిజంగా అక్కడున్న వాళ్ళందరికీ నోట మాట రాలేదు. ఏం చేశాడు అంటే పాన్ షాప్ కోసం గంట సేపు తిరిగి ఎట్టకేలకు పాన్ మసాలా ప్యాకెట్లను కొనుక్కుని జేబు నిండా పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాకుండా చక్కగా ఆ పాన్ మసాలాని తింటూ తన పాన్ షాప్ నుంచి స్నేహితుడి ఇంటికి వెళ్ళి వాళ్ళతో గడిపాడు. అది కూడా తనకి కరోనా వచ్చినట్టు, తను ఒక కరోనా రోగి అని కూడా చెప్పకుండా తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి వాళ్ళతో గడిపాడు. ఆ తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత తన స్నేహితుడిని దయచేసి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నన్ను చేర్పించు అని అభ్యర్థించాడు. ఈ లోపలే తన ఇంటికి అధికారులు రావడంతో పట్టుకుని మళ్ళీ తిరిగి అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరోనా రోగిని ఐసోలేషన్ వార్డుల్లో పరిశీలన ఉంచామని ఎన్ఎస్ వైద్యశాల వైద్యులు చెప్పారు. అయితే ఇతను మాత్రం అసలు ఎప్పుడైనా ఎవరైనా పాన్ మసాలా తింటారా అండి, అసలే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నట్టు కరోనా వచ్చిందంటేనే, దానికి తోడు ఇంకా దానిని ఎక్కువగా పాడు చేసే ఇటువంటి చెడ్డ వ్యసనాలకు లోనైతే ఇంకేం చేస్తాం చెప్పండి. దానికి తోడు వాళ్ళు వార్డ్ నుంచి పారిపోతే ఆ ఆసుపత్రి సిబ్బంది ఎంతగా బాధపడతారో మీరే ఊహించండి. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.